ఏ ఊరు మీది? చెప్పు పేరు. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు ఈ వ్యాపారం? ఇది వ్యవసాయం. అబ్బాబాబా, అదే తల్లి. దేగ్లో భాయ్, ఎంత ఫాస్ట్ చేస్తున్నారు చూడండి బాస్. మనం అన్నం తింటున్నాము, అన్నలకించి వచ్చే ప్రతి ఒక్క మెతుకు వీళ్ళదే. వీళ్ళు ఇంత కష్టపడుతున్నందుకే మనం ఇంత ఇట్లా ఉన్నాం, ఇంత పెద్దగా అయినాం ఆ చిన్నప్పటి నుంచి. వీళ్ళ కష్టం లేనిదే మనం అసలు వేస్ట్ పోయా. ఒకటి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే వీళ్ళు ఎలా పెడుతున్నారు చూడండి, ఎంత ఫాస్ట్ పెడుతున్నారు. ఏమో పాట అమ్మ, సినిమాలలో చూపిస్తారు కదా ఒక పాట పాడుకుంటా వస్తూ ఉంటారు కదా. అదే మనం చిన్నప్పటి నుంచి చేస్తున్నా ఏం చేస్తున్నాం అంటే మనకి ఎగురుడు ఎక్కడే వచ్చు. అవునమ్మా, నువ్వు చాలా మంచిగా మాట్లాడుతున్నావు. అవునమ్మా, ఎందుకంటే ఈమె మొత్తం నా బాబతే ఉన్నది, మంచి గట్టిగా మాట్లాడుతుంది. అందరు మంచిగా నవ్వుకుంటూ ఉండాలమ్మా. అంతే అంతే తల్లి, ఏం చేసేది ఉంది చెప్పు. ఇక ఉన్నది పోయిందంటే మన చేతిలో ఏముంది తల్లి? అంతే, సీఎంల మీద ఆధారపడి ఉంది. మన చేతిలో ఏముంది చెప్పు. ఏం లేదు. అంతే, మనం ఎంత చెప్పు, మనం కష్టం చేసుకోవాలి, మన బతుకు మనం బతుకోవాలి. అంతే, మన పిల్లలు మన ఫ్యామిలీ అది చూసుకోవాలి. అంతే అంతే, ఎంత ఏమున్నా ఉన్నోడు ఉన్నట్టే ఉన్నాడు, లేనోడు లేనట్టే ఉన్నాడమ్మా. అది మాత్రం నేనైతే ఇప్పుడు స్పష్టంగా చూస్తున్నా. అవునవునవునవునవునమ్మా, కానీ ఇప్పటికి కూడా మీరు ఇట్లనే పని చేసుకుంటున్నారమ్మా. చాలా గ్రేట్ ఇది, మీ వల్లనే మాకు అన్నం వస్తుంది. అవునమ్మా, మేము హైదరాబాద్ మీరు చేస్తేనే కదమ్మా మా హైదరాబాద్లో మేము తింటున్నాము. ఎందుకంటే మీరు వండిస్తేనే కదా మా వరకు వచ్చేది. ఇక ఈ అమ్మమ్మ చూడు, ఇంత ఏజ్ వచ్చినా మీతో సరిగా చేస్తుంది. అయ్యో, అదే కేసీఆర్ ఇలాంటి వాళ్ళని చూసుకోవాలమ్మా. అదే అదే అదే, అర్థమైందమ్మా. ఎంత కష్టపడితే వస్తుందో అది మాకు తెలుసు తల్లి. ఇక మన కష్టం ఏం చూ, మన కష్టం చూసేటోళ్ళు కొత్తగా దిగిరవాళ్ళ పైనుంచలే. ఇక దేవుడు అంటావా మనకి మొక్కెట్టోడు అయిపోయాడు. ఇవి చూసాంలే, ఇక ఎవరు వస్తారు? అయిపోయింది అంతేనా? పోవాలి అమ్మా, ఒకసారి అందరు ఇట్లా ఇట్లా అనాలి, అట్లా అనాలి. రైట్, అరే అరే హాయ్ అంటే అరే. ఆమె చాలా ఫాస్ట్ ఉన్నది. ఆమె నేను ఏం చెప్పినా ఫస్ట్ నుంచి నా కేటగిరీ ఉంది. ఆమె ఆమె హైదరాబాద్లో పుట్టాల్సింది, పొరపాటున ఈడ పుట్టింది, అంతే తేడా. అమ్మ అందరు ఇట్లా అనురమ్మా, హాయ్ చెప్పురి అమ్మ. మీరు మంచిగా ఉండాలి, అందరు బాగుండాలి అమ్మ కోరుకుంటామమ్మా. రైట్ తల్లి.